అమ్మ కి ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఇంట్లో బెడ్ మీద ఉంది కదా అందుకే నువ్వు కార్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయావు కదా హే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అమ్మ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది అంటావ్ ఇదేనా ప్రేమ అమ్మ ఇంట్లో బెడ్ మీద ఉంటే భానుతో ఎంజాయ్ చేయడమేనా అమ్మ మీద ప్రేమ నీలిమ మైండ్ యువర్ వర్డ్స్ నీ మైండ్ లో దాని మీద ఇంత కోరిక ఉందని నాకు తెలియలేదు వారం రోజులు ఆగలేకపోయావ్ ఆంటీ కొంచెం కోలుకోగాని షట్ అప్ లవండి విచక్షణ లేని మాటలకి మనం విచక్షణ కోల్పోకూడదండి అబ్బో ఏదో చెప్తుందిగా గ్రేట్ వర్డ్స్ విను మీ అమ్మగారు పూర్తిగా రికవర్ అవ్వడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది మీరిద్దరు విడిపోవడానికి కోటి ఇంకో 2 నెలలు టైం ఇచ్చింది ఇంకే వట ఉంది ఆంటీ బెడ్ మీద మీరు రోడ్డు మీద నువ్వు కామన్ సెన్స్ కోల్పోయి చాలా వర్స్ట్ గా తయారవుతున్నావు నీలాంటి దాంతో మాట్లాడడం నాతో మాట్లాడటం కాదు వెంటనే నువ్వు వెనక్కి రాకపోతే అమ్మతో చెప్తావా చెప్పుకో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు అమ్మతో ఏం మాట్లాడినా ఐ డోంట్ కేర్ బట్ నీ మాటల వల్ల మా అమ్మకి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఐల్ సీ యువర్ ఎండ్ అప్పుడు నేను తీసుకోబోయే డెసిషన్స్ కి నీకు ఊపిరి ఆడదు మైండ్ ఇట్ చిన్నప్పటి నుంచి చూడను కొత్త కార్తీక్ని చూస్తావు మైండ్ ఇట్ వస్తాయి నీకు ఎన్ని మాటలైనా వస్తాయి పక్కన అదుంది కదా కానీ నేను ఊరుకోను నువ్వు నాతో కాకుండా దాంతో ఎంజాయ్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను ఎలా ఇరికించాలో అలాగే ఇరికిస్తాను దెబ్బ కొడతాను నేను మీ అమ్మతో చెప్తే నువ్వు నాకు నీలో ఉన్న ఇంకో కొత్త కార్తీక్ని చూపిస్తావా అసలు పాత కార్తీకే కొత్తగా అనిపిస్తుంటే ఇంకి కొత్త కార్తీక్తో నాకేం పని చెప్తా ఊర్మిళ ఉండు ఏంటంకా మీరు ఒక్కరే అలా కష్టపడి ఆంటీకి సేవలు చేస్తున్నారు ఒక్కళ్లే చేస్తున్నారు అని దీర్ఘాలు తీస్తూ చోద్యం చూడకపోతే నువ్వు సాయం పట్టచ్చు కదే అంటే నేను సాయం చెయ్యనని కాదు బామ్మా ఇలాంటప్పుడు కార్తీక్ కూడా ఉంటే మగాళ్ళిద్దరూ కలిసి ఆంటీకి ఇంకొంచెం ఈజీగా కంఫర్టబుల్ గా సేవ చేసేవారు కదా అంటున్నాను ఏ ఇప్పుడు మాత్రమే ఏమైంది వెళ్ళి వాడి పిలు అది ఇప్పుడే కార్తీక్ బయటికి వెళ్ళినట్టున్నాడు కార్తీక్ బయటికి వెళ్ళాడా అవునండి ఇందాక కార్తీక్ కారెక్కడం చూశాను వాడు నాకేం చెప్పలేదే సరేలే వాళ్ళు లేకపోతే ఏమైంది భానుని పిలుద్దామంటావా కానీ భాను కూడా ఇంట్లో లేదు భాను ఎక్కడికి వెళ్ళింది అదే ఆంటీ కార్తీక్ బయటికి వెళ్ళాడు కదా తనతో కలిసి ఆ భాను కూడా కారెక్కింది అంటే భాను కార్తీక్ తో కలిసి వెళ్ళిందా పాపం వారం రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంది కదా హస్బెండ్ ని మిస్ అయినట్టుంది అందుకే ఆ ప్రేమ మొత్తాన్ని వన్ టైం లో కార్తీక్ మీద కురిపించేసి మనసుని తన మీదకి తిప్పేసుకోవాలని వెంటపడి వెళ్ళినట్టుంది నీలిమ వాళ్ళిద్దరూ అలా వెళ్ళినందుకు నువ్వు బాధపడుతున్నావా బాధపడకుండా ఆనందపడుతుందా కళ్ళల్లో నిప్పులు పోసుకోదు బామ్మ కార్తీక్ నా కాబోయేవాడు నా వాడు నాతో కాకుండా ఇంకెవరితోనూ తిరుగుతుంటే నేను ఆనందంగా ఎలా ఉంటాను నీలిమ ఒక్క విషయం చెప్పు మీ ఆంటీతో కాకుండా నేను వేరే ఎవరితోనో క్లోజ్ గా ఉన్నాననుకో నీకేమనిపిస్తుంది చాలా చిరాగ్గా ఉంటుంది మీ మీదున్న రెస్పెక్ట్ మొత్తం చచ్చిపోతుంది సేమ్ నీ విషయం కూడా అంతే కదా yes కరెక్ట్ అంకుల్ ఇప్పటికి మీరు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నారు ఇదిగో
బామ్మకి అర్థం కావట్లేదు. ఉసెత్తి ఇంగర్దానా, వెనకటికి నీలాంటిదే ఆలు రావు కానీ అగ్రతాంబూలం మాత్రం అడిగిందంట. మనోహర్ చెప్పిందేంటో సరిగా అర్థం చేసుకోవడం రాదు కానీ ఈ ఇంటికి కోడలు అయిపోదాం అనుకుంటున్నావా తింగర్ మోహన్ దానా? మనోహర్ అన్నది కార్తీక్ భార్య భాను కాబట్టి కార్తీక్ వెనక భానుమతి తిరుగుతోంది. అలా కాకుండా నువ్వు తిరిగితే తప్పవుతుంది అని అంటున్నాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వు రివర్స్ లో ఆలోచిస్తున్నావు. మంద మధ్యాహ్నం నీలిమ, కార్తీక్ భాను కలిసి బయటికి వెళ్ళడం నువ్వు చూసావు, ఓకే, అందులో తప్పేం లేదు. వాళ్ళిద్దరికి ఇంకో 2 మంత్స్ కలిసి ఉండడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ విషయం మర్చిపోయి భాను ఏదో తప్పు చేసేస్తుందన్నట్టు చూపించాలని నువ్వు ట్రై చేయడం చాలా పెద్ద మిస్టేక్. పైగా భాను ఊర్మిళ కళ్ళ ముందుంటే ఊర్మిళ ఇబ్బంది పడుతుంది, అందుకే వాడు భానుని బయటికి తీసుకెళ్లి ఉంటాడు. చూడు నీలిమ, ఊర్మిళ చాలా పెద్ద ప్రాబ్లం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇలాంటి టైంలో నువ్వు తను బాధపడే విషయాలు, మనసు కష్టపెట్టుకునే విషయాలు చెప్పకూడదు. కుదిరితే మంచి విషయాలు చెప్పి తను త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేయి. అంతేకాని తన హెల్త్ని ఇంకా పాడు చేసే విషయాలు మాత్రం చెప్పకు. ఎప్పుడైనా ఒకరికి పని కట్టుకుని మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మన పనులన్నీ పక్కన పెట్టి మరీ చెడు చేయకూడదే వెర్రి మోహన్ దానా. అమ్మమ్మా, ఏమండి, ముందు వీళ్ళిద్దరిని బయటికి పంపించండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్మిళ, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నువ్వు అవన్నీ ఏమి మనసులో పెట్టుకోకు. ఇదిగో ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో. కార్తీక్ కారు కదా, వదిన గారిని డిశ్చార్జ్ చేశాక మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఓ, బిల్ ఏమన్నా కట్టడానికా? బిల్లు కట్టడానికి భార్యా సమేతంగా ఎందుకు వచ్చినట్టు? భార్యతో భారీ క్యారేజ్ ఎందుకు? బాబు, మీకెందుకు ఇంత శ్రమ? మా అమ్మకంత పెద్ద మేలు చేశారు, మరి మీకు చిన్న ప్రేమ చూపించలేమా? సరే బాబు, పద పదండి. భార్య తల్లి ఇక్కడ బిల్లు కట్టడానికి బాబు, బాబుతో పాటు భార్య, భార్యతో పాటు భారీ క్యారేజ్, ఆ క్యారేజ్ నందుకుంటూ భార్య తల్లి. చాలా పెద్ద స్టోరీ బ్యాంక్ ఇక్కడ ఉన్నట్టుంది. చూద్దాం. భానుకి సంబంధించిన వాళ్ళు లోపలెవరో ఉన్నారు, అది అర్థమైంది. కానీ ఈరోజు వరకు అందరం ఇదే హాస్పిటల్లో ఉన్నాం, ఆ విషయం ఎవరికి ఎందుకు తెలియలేదు? సంథింగ్ సీక్రెట్ ఇస్ దేర్ అన్నమాట.
బాబు కూర్చో. బాగానే ఉంది తల్లి. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది మామయ్య? ఇప్పుడు నొప్పి తగ్గింది, బాగానే ఉంది. భాను వాళ్ళ నాన్న ఇక్కడుంది, ఇతనికేమైంది? మామయ్య, నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. రుణమా? కృతజ్ఞతల? ఏంటి కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నాడు? బాబు, ఇది మీరు తీర్చుకోవాల్సిన రుణం కాదు, నేను ఊరిమిళికి చేయాల్సిన పరిహారం. పరిహారమా? లేదు మామయ్య, మీరు చేసింది పరిహారం కాదు, మా కుటుంబానికి చాలా పెద్ద ఉపకారం. మా అమ్మ మిమ్మల్ని అంత ద్వేషిస్తున్నా, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మామూలు మనుషులకి సాధ్యం కాని పని. కేవలం దైవం మానుష రూపేణ మాటకి కరెక్ట్ మీనింగ్లా నిలిచే వాళ్ళకే సాధ్యం. వద్దు బాబు, అంత పెద్ద మాట్లాడకు. మీ నాన్న స్థిమితపడ్డాడుగా, నాకు కావాల్సింది అదే. నా చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలి, మీ అందరితో సంతోషంగా గడపాలి, మీరందరూ బాగుండాలి, అంతే నాకు కావాల్సింది. అంతే బాబు. మీలోడీ సినిమా చూపిస్తున్నాడేంటి? లేదు మామయ్య, ఇది మీకున్న వాత్సల్యం కాదు, మీ ఇద్దరి మధ్య ఆ దేవుడు వేసిన బంధం. లేదంటే అమ్మ రక్తం పంచుకు పుట్టిన నాది కానీ, అమ్మకి అర్ధభాగం ఇచ్చిన నాన్నది కానీ, నాలో సగమైన బానుది కానీ, ఎవ్వరి కిడ్నీ ఎవ్వరిది అమ్మ కిడ్నీతో మ్యాచ్ అవ్వకపోవడం, మీ కిడ్నీ మాత్రమే మ్యాచ్ అవ్వడం, మీది అన్నా చెల్లెల బంధం కాకపోతే ఇంకేంటి మామయ్య? నిజంగా మీరు కిడ్నీ ఇవ్వడం వల్లే ఈరోజు మళ్ళీ మా అమ్మ మా ముందు ఆరోగ్యంగా కనపడుతుంది. ఇదా విషయం. ఓహో, కిడ్నీ ఇచ్చింది వాసుదేవరావా? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా దాచుంచారా? ఊర్మిళ ఎలా ఉంది బాబు? బాగుంది నాన్న. అత్తే చాలా బాగుంది. అత్తే మొహంలో అది కనబడుతోంది. ఫోన్లే, దేవుడి దయవల్ల అంతా మంచి జరిగింది. సాయంత్రానికి మిమ్మల్ని కూడా డిశ్చార్జ్ చేస్తారంట నాన్న. మేము మిమ్మల్ని అమ్మని ఇంటి దగ్గర దింపేసే వెళ్తాం. మీకెందుకమ్మా శ్రమ? మీ అమ్ముందిగా. పర్లేదు మామయ్య, మేము డ్రాప్ చేసి వెళ్తాం. ఎందుకయ్యా? మాకోసం మీరింత కష్టాన్ని భరిస్తున్నారు, మీకోసం మేము ఏమాత్రం చేయలేమా. చెప్తే వినరుగా, మీ ఇష్టం. అదేంటమ్మా అంత పెద్ద క్యారేజీ తెచ్చావు? మొత్తం హాస్పిటల్కే తెచ్చావా ఏంటి? కాదు నాన్న, మీకు అమ్మకి మీకు ఇష్టమైన వంటలన్నీ వండి తీసుకొచ్చాను. హలో, ఎంత ఇష్టమైనా అన్నీ తినడానికి వీల్లేదు, డాక్టర్ గారు చెప్పినట్టే తినాలి. నేను డాక్టర్ని అడిగాను,
మీరేం తినాలో అవే ట్రేస్ తీసుకొచ్చాను. ఉండండి అన్న, వడ్డిస్తాను. ఒకసారి వెనుకున్న కవర్లో ఒక బాక్స్ ఉంది, తీ. నన్ను చూస్తున్నావేంటి? నేను చెప్పింది నీకే, తిను. నేనా? మరి లేకపోతే నేనా? నాకొద్దండి. వద్దా? ఎందుకొద్దు? నాకు ఆకలిగా లేదు. 3 రోజుల నుంచి నువ్వు మంచినీళ్ళు తాగడం మాత్రమే చూస్తున్నాను నేను. మా అమ్మకి మీ నాన్నకి ఇద్దరికి బాగోలేదని నువ్వు తినడం మానేశావు. ఏంటండి, కారు ఎందుకు ఆపారు? ఆ బాక్స్ ఇలా ఇవ్వు. ఇవ్వు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను బాను. కోర్టు విషయం దగ్గర నుంచి అమ్మ నీతో సరిగ్గా మాట్లాడట్లేదని, నువ్వు అందరూ తింటున్నప్పుడు తినట్లేదు, తర్వాత తింటావనుకుంటే అప్పుడు తినట్లేదు. మనం అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా బాను, అలా నచ్చేటట్టు బతకలేం కూడా. ఇప్పుడు నువ్వు ఒక శారీ షాప్కి వెళ్తే ఆ షాపులో అందరికీ అన్ని చీరలు నచ్చవు కదా, సేమ్ ఇది అంతే. తిను బాను, ప్లీజ్. నీ భర్త తినిపిస్తున్నాడు కదా, తిను. ఇది మీ నాన్నకి కూతురువై ఆయన్ని సతాయించినందుకు. రంగులవానా రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇది నన్ను పెళ్లి చేసుకుని నన్ను నీ ప్రేమలో పడేసి వాషింగ్ మిషన్ తిప్పినట్టు తిప్పుతున్నందుకు. కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపి ఇది మా అమ్మని బతికించినందుకు. ఏమండి? పోనీ, మా అమ్మని కూడా సతాయిస్తున్నందుకు ఈ ముద్ద, సరేనా? అయ్యో జాగ్రత్త. చెప్పకుండా వచ్చేసాం కదా, అందుకే అత్తయ్య తలుచుకుంటున్నట్టుంది. అలా ఏం కాదు, నీలిమ్మ మన గురించి ఏదో చెప్తూ ఉంటుంది. నీ కంటు భాష ఒకటుంది అవునా? ఏం చేస్తున్నావు మావయ్య? నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ చేస్తున్నావు? మనకు అవసరమైన దాన్ని మనకి నచ్చినట్టు మార్చుకోవడం. అంటే? ఇదిగో
ఈ మొక్క కార్తీక్, దీనికి అతుక్కుని ఉన్న కొమ్మ భాను. ఈ కొమ్మని ఇలా పీకేసి ఇదిగో నీలిమానే ఈ కొమ్మని అంటుకడుతున్నాను. నాలో నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం కావట్లేదు మావయ్య. నా ఆశల్ని నిలబెట్టుకోవటానికి ఒక్క ఛాన్స్ దొరికితే. అయితే నీకు ఈ ఇన్సిడెంట్ ఏమన్నా యూజ్ అవుతుందేమో. ఏ ఇన్సిడెంట్ మావయ్య? ఊర్మిళకి కిడ్నీ ఎవరు డొనేట్ చేశారన్నది నీకు తెలిస్తే. ఆంటీకి కిడ్నీ ఇచ్చింది ఎవరో మీకు తెలుసా? ఎవరు మావయ్య చెప్పు మావయ్య. భాను వాళ్ళ నాన్న వాసుదేవరావు.